బ్రేకింగ్ వార్త హైదరాబాద్లో ఎన్నికలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు మూడు కమిషన్ రేట్ పరిధిలో 40,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు సో ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల దగ్గర ఐదు అంచెల భద్రతా ఏర్పాటు చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది సో మొత్తం బందోబస్తులో 70 కంపెనీల కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా అక్కడ భద్రతా బలగాల్లో భాగం అయ్యాయి సో మూడు కమిషన్ రేట్ పరిధిలో 40,000 మందితో బందోబస్తు పోలింగ్ కేంద్రాల దగ్గర ఐదు అంచెల భద్రత అంటేనే ఒక్కసారి ఈరోజు పోలింగ్ డే ఎలా ఉండబోతుందో మనకు తెలుస్తోంది సో 1000 వరకు కూడా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు ఈ సమస్యాత్మక కేంద్రాల దగ్గర విధుల్లో కేంద్ర బలగాలు కూడా ఉన్నాయి ఎన్నికలు ముగిసే వరకు హైదరాబాద్లో ప్రస్తుతం 144 సెక్షన్ అమలు చేయబోతున్నట్టుగా మనకి తెలుస్తోంది సో మూడు కమిషనరేట్ పరిధిలో ఇంకా 40,000 మందితో అక్కడ భద్రత ఏర్పాటు చేశారు అన్ని సమస్యాత్మక కేంద్రాల దగ్గర కూడా పోలింగ్ సరళి సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు చూపిస్తున్నాం భద్రతా బలగాలకు సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నిలబడుతున్నానంటే దానికి కారణం ఎవీస్ హాస్పిటల్ మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు కోతలు రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు అద్భుతం కదా మరి కాసేపట్లోనే అంటే 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ సరళి కొనసాగబోతోంది సో మరి 10 నిమిషాల్లోనే మనకి పోలింగ్ మొదలవబోతోంది